మా డైరీ 2019. సభ ప్రారంభమవుతుంది. శ్రీమతి డాక్టర్ జయసుధా కపూర్ గారిని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ యొక్క అనేకదంతం భక్తానాం ఏకదంతం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ సాయి గురవే. ఒక తులసి మొక్కగా ప్రారంభమై ఈరోజు ఎంతోమంది పెద్దలు అధ్యక్షత వహించి డాక్టర్ మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, నాగబాబు గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటువంటి వారు వారి యొక్క సేవలను అందించి ఈ రోజున 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టి మా అధ్యక్షుడు శివాజీ రాజా యొక్క సారథ్యంలో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ, అంతేకాదు సేవా కార్యక్రమాలకి పెద్దపీట వేసి మేము ఈ యొక్క టర్మ్లో ఎంతోమందికి పెన్షన్లు అందించడం, బైకులు అందించడం, తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఈ రోజున ఒక వృక్షంగా మా వెలసింది. ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క డైరీ కార్యక్రమం ఎంతో సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ డిసెంబర్లో డైరీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క డైరీ కార్యక్రమాన్ని చేపట్టాం. అపోలో వారు ప్రతి సంవత్సరం కూడా ఒక అనుబంధ సంస్థగా మాకు ఎంతో ఆప్యాయతతో ప్రోత్సహిస్తూ మాకు ముఖ్యమైన స్పాన్సర్గా వారు కూడా ఉన్నారు. ఎంతోమంది స్పాన్సర్లు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని డైరీ ఒక ప్రత్యేకత మా డైరీ అంటే దానికి పరుచూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు కూడా చక్కటి కొన్ని అంశాలను అందిస్తూ ప్రతిరోజు లేవంగానే డైరీ తీసి ఎవరు బర్త్డే చూసుకునే వాళ్ళందరికీ మేము ఫోన్ చేయడం ఒక కుటుంబంగా మా ముందుకు పెడుతుంది. ఈ సంవత్సరం క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని భారతదేశం హిందూ క్రైస్తవ ముస్లిం సోదరుల ఆణిముత్యాల ఒక ట్రెజర్ చెస్ట్ కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ కూడా మెరీ క్రిస్మస్ తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అపోలోలో ఏట్రియంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పెద్దలందరూ వచ్చారు, ఆఫీస్ బేరర్స్, పత్రికే సోదరులందరికీ మళ్ళీ నమస్కారం, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. సరిగ్గా కొంత సమయంలో సూపర్ స్టార్
పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారు, కళావాహిని డాక్టర్ విజయమల గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, వారి శ్రీమతి శ్యామలాదేవి గారు అందరు కూడా విచ్చేసి ఈ యొక్క డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. అంతవరకు ఈ లోపల ఈ యొక్క 2019 రానున్నది. తొలి ప్రసంగాన్ని మా అధ్యక్షులు సోదరుడు శివాజీ రాజా గారిని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈసీ మెంబర్స్కి, స్పాన్సర్స్కి, పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నేను ఎంతో అభిమానించే మా అమ్మ జయసూరి గారికి పాదాలకు వందనం సమర్పించుకుంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, అపోలో హాస్పిటల్కి విడిదిరాని అనుబంధం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ కష్టం ఏ మెంబర్కి వచ్చినా సరే మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ సీఏ గారికి కానీ ఎవరికి కానీ వాళ్ళు తీసుకునే కేరు మమ్మల్ని చాలా సమయంలోనూ అమ్మయ్య మనకు అపోలో హాస్పిటల్ ఉంది రాబో ఏదైనా పర్వాలేదు అనిపించింది మా మెంబర్స్కి. ప్రత్యేకించి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మొదట్లో మెంబర్స్, వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అయింది. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి మేము వేరే హాస్పిటల్కి దేనికి వెళ్ళా, ఎప్పుడు మాకు హెల్త్ కార్డు కావాల్సిన ఓన్లీ అపోలోనే ఉన్నాం. వాళ్ళు మాకు చేసిన సేవకి వాళ్ళు రుణం తీర్చుకోలేము. ముఖ్యంగా మన సభ్యులందరూ ఎంతో నమ్మకంతో ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ మా చేతులు పెట్టారు. నెలకి ఒక వ్యక్తికి 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన స్థితి నుంచి ఈరోజు 33 మందికి ప్రతి నెల 1వ తారీఖున 3,000 ఇవ్వడం జరుగుతుంది పెన్షన్. ఒక్కసారి 100 ఒక మాట వచ్చింది అంటే అది కంపల్సరీ అయ్యి తీరాలని పట్టుదల నాకు మొదటి నుంచి. నాకు కూడా అందరూ సపోర్ట్ అలాగే ఉంది, మా వాళ్ళందరిదీ. ప్రత్యేకించి ఈరోజు జయసూద్ గారు ఎదురుకుండా గర్వంగా చెప్తున్నానమ్మా, ఇంకో 2 కార్యక్రమాలు మొదలుపెట్టాం, మీ ఎదురుకుండా చెప్పడం అనేది నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఫస్ట్ ఇలాంటి పెద్దలు ఎదురుకుండా అదేంటంటే మా కళ్యాణ లక్ష్మి ఈ జనవరి 1 నుంచి మా నెలల్లో ఏ ఆడపిల్లకన్నా పెళ్లి జరిగితే 116,000 రూపాయలు పెళ్లి పెట్టుకు మీద ఇవ్వడం జరుగుతుంది ఈ జనవరి నుంచి ఇంకొక 5-6 రోజుల నుంచి. అంతేకాకుండా మా విద్య మన పిల్లలు ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో 75% దాటితే వాళ్ళ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడుతుంది సేమ్ డే. వాళ్ళు తీసుకొచ్చిదిగో సార్ మా అబ్బాయికి వచ్చినాయి, ఇట్స్ మై ప్రామిస్. ఈ 2 జరుగుతాయి. ఇది కాకుండా విజయనర్మ గారి పేరు మీద, అమ్మ పేరు మీద ఇంతవరకు మీకు 3,000 ఇస్తున్నాం కదా పెన్షన్, వచ్చే జనవరి 1వ తారీఖు నుంచి 5,000 అవుతుంది పెన్షన్ ప్రతి ఒక్కరికి. ఈ 3 100% అవుతాయి ఈ 1వ తారీఖు నుంచి. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుంది. నా ఫోన్ 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడు ఫోన్ ఎత్తకపోవటం ఉండదు. మీరు ఎవరైనా ఫోన్ చేయండి, మీరు ఏ పనన్నా చెప్పండి. ఎందుకంటే మేమందరం నరేష్ గారు, నేను గారు, మా బెనర్జీ గారు కానీ, నాగినేని గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, మా ఎంటర్ ఈసీ మెంబర్స్ అందరూ, హేమ దగ్గర అందరూ మేము పనిచేస్తామని మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. దీన్ని దురుపరచుకోలేము మేము. ఇంకా మాకు పోతే ఏమీ పట్టుకెళ్ళం, ఏమైనా చేస్తే మంచి పనులు తప్పితే. ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలన్నీ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. మీరందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం, తెలుగు సినిమా ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మా జయసూద గారికి ఒక్కసారి. అలాగే మాకున్నటువంటి కళాకారులు ఈ రోజున ఉన్నారు, ఎప్పటికీ అందుబాటులో మా ఉంటుంది. అంతేకాదు సహకరించడానికి, సహాయపడడానికి ఎప్పుడు ఉంటుంది. ప్రత్యేక చేతుల మీదుగా గత టర్మ్లో కూడా 2019 డైరీ ఇనాగ్రేషన్ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మన ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు చెప్పినట్టు మా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా 2-3 ఇవి సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఎన్నో అంటే మన కుటుంబంలో మనం అందరం ఒకటిగా ఉండి మనం ఒకరికొకరు సేవ చేసుకోవాలి. ముందు ఫస్ట్ మన ఇల్లును మనం చక్కదిద్దుకోవాలి. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇంతకుముందు ఈ ఇయర్ కంటే 2018 కంటే ఇంకా ఎంతో మా సక్సెస్ అయ్యి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ ఎవ్రీబడీ మెరీ క్రిస్మస్ అండ్ వండర్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. కే మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఎదురుగా ఉన్న ఆత్మీయ అతిథులకు, సభ్యులకు అందరికీ నమస్కారం.
25 సంవత్సరాలకు ముందు ఈ మూవీ ఆర్టిస్ట్ అనేది లేదండి, అది ఆర్టిస్ట్ యూనియన్లో ఉండేది. అక్కడే నాయసరావు ప్రెసిడెంట్గా ఉండేవారు. 25 సంవత్సరాల క్రితం మురళీమోహన్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఇది ఒక యూనియన్ లాగా కాకుండా ఒక అసోసియేషన్ లాగా ఉంటే బాగుంటుందని ఓ నిర్ణయం తీసుకుని ఇది ఏర్పాటు చేస్తే 25 సంవత్సరాలుగా ఫస్ట్లో ఎలా ఉండేదంటేనండి, మురళీమోహన్ గారు వాళ్ళు ఫోన్ చేసి ఏమయ్యా మెంబర్షిప్ తీసుకో మెంబర్షిప్ తీసుకో అని వెంటబడి మమ్మల్ని అందరినీ అప్పుడు ఆ రోజులో మేము కట్టింది 5,000 5,000 రూపాయలకి మేము లైఫ్ మెంబర్లుగా చేరాం ఆ రోజున. అలా వెంటబడి మెంబర్షిప్లు చేర్చుకున్న సంస్థ ఇవాళ మమ్మల్ని మెంబర్గా చేర్చుకొని వెంటబడే పరిస్థితికి సభ్యులను తెచ్చుకున్నారంటే మీ అందరూ చాలా గొప్పగా ఈ దీన్ని నిర్వర్తిస్తున్నారు, ముందు మిమ్మల్ని అభినందించాలి. రెండోది ఏంటంటే శివాజీ రాజా నరేషు వీళ్ళు చెప్తున్న కార్యక్రమాలు చూస్తే కొన్ని ప్రభుత్వాలు కూడా చేయని కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారా అనిపిస్తుందండి. సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి, 1,000 కోట్లు ప్రభుత్వంలో వాళ్ళు చేయొచ్చు, కానీ ఏంటి మా కళ్యాణ లక్ష్యం అంట, పెద్దవాళ్ళు అప్పుడే పెళ్ళైపోయింది లేదా మనకు లక్ష్యం వచ్చింది అనుకుంటారు. ఓహో వాళ్ళ అమ్మాయి ఉందంట. నిజంగా ఎంత మంచి కార్యక్రమాలండి అవి. చిన్న అవసరం ఉన్నటువంటి ఒక సభ్యుడి కూతురికి పెళ్ళవుతాయంటే 116 రూపాయలు ఇవ్వటం అంటే 1,116 సామాన్యమైన కార్యక్రమం కాదండి అది. అంటే దానికి ఒక సేవ చేయటానికి ఒక ముందు మానవ సంకల్పం ఉండాలండి. మానవ సంకల్పం అంట, యూ సో యూ గ్రో అంటారండి. నువ్వు విత్తు నాటితే అది చెట్టు అయి పెరుగుతుంది. ఇవాళ వీళ్ళు నాటుతున్న విత్తులు రేపు ఎంత మహావృక్షాలయ్యి ఎంతమందికి సాయం చేయబోతాయో మనం చెప్పలేమండి. చూస్తా అంటే మొన్న నాకు వీళ్ళే గుర్తొచ్చారు, గవికి వీళ్ళు చూసారా లేదా ఆ వార్త అని. వాళ్ళు ఎవరో ఒక అతను వృద్ధాశ్రమం వదిలేసి పారిపోయాడు, పాపం అందులో ఉన్న 15-20 మందిని తీసుకొచ్చేసి చెర్లపల్లి జైల్లో పడుకోబెట్టారండి, ఎక్కడ పడుకోబెట్టాలో తెలియక. ఇంకెవరో ఒక అతను వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు వణుకుతున్నారు. ఏంటంటే వాళ్ళు కప్పుకోవటానికి దుప్పట్లు కూడా లేవండి. అంటే మానవుల యొక్క పేదవాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో అది చూస్తే అర్థమవుతుందండి. నేను మా అసోసియేషన్లో అది ఎక్కడో కనుక్కోండి బాబు, మనం వెళ్ళి చూద్దాం వాళ్ళకని నిన్న చెప్పానండి. అది అలా హృదయం ద్రవించేటువంటి దృశ్యాలను మీ ద్వారా మేము మీడియా ద్వారా మేము చూస్తున్నామండి. ఓహో ఇంత పేదరికంలో ఉన్నారా, ఇంత కష్టాల్లో ఉన్నారా వీళ్ళు, వీళ్ళని ఆదుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి అలా ఒక అద్భుతాన్ని వీళ్ళు ఆవిష్కరించి కొత్త కొత్త, నేను ఇందాక అన్నట్టు ప్రభుత్వ పథకాలలాగా కొత్త పథకాలు పెట్టేస్తున్నారండి అన్నీ. నెక్స్ట్ ఏం చేయాలి అంటే అప్పుడు ఇప్పుడు చేస్తాం ఇంకేం చేస్తాము అని సామాన్యంగా నీరసం వస్తుంది ఎవరికైనా. ఇంకేం చేయాలని ఉత్సాహంలో ఉన్నారు వీళ్ళిద్దరూ, సామాన్యులు కాదండి. వీళ్ళని మాత్రం వదులుకోబాకండి, మీరు ఎవరో కూడా వాళ్ళని పట్టుకుని అట్లాగే ఎలాడుతూ ఉండండి. ఎందుకంటే మా రచయితల సంఘం నన్ను 2007 నుంచి ఇంతవరకు వదలలేదండి. నువ్వు అక్కడ అదిగో మిమ్మల్ని వదలమంటాడు ఆడ కూర్చో అని. అలా పనిచేసేవాడు ఆ కుర్చీలో కూర్చుంటే అవసరమైన మనిషికి ఎంత సహాయం అందుతుందనే దానికి వీళ్ళిద్దరూ ఉదాహరణ. వీళ్ళందరికీ ఇదొక సైన్యం పక్కన. ఇంతమంది మంచి పిల్లలందరూ కూడా చేరి ఇక్కడ ఒక అసోసియేషన్ నిలబడాలంటేనండి ఎప్పుడు ప్రెసిడెంట్లు సెక్రటరీలు చాలరండి. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కార్యవర్గం చాలా బలంగా ఉంటే తప్ప మనం అనుకున్న కార్యక్రమాలను నిర్వర్తించలేం. సామాన్యమైన బలం కాదు, మీకు చాలా గొప్ప బలం ఇచ్చారు ఈ వెనకాల కూర్చున్న వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు. ఎందుకంటే పల్లెలు జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఈ అనుబంధం 10 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఒకరోజు మురళీమోహన్ గారు ఫోన్ చేసి మీరు మాకు ఏదైనా చేయాలండి అన్నారు. అంటే మీకు అవసరం ఏంటండి అన్న అంటే అన్నారు, మాలో మీరు చూసే సినిమాల్లో దాదాపు ఒక 5-10% మందికి డబ్బులు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరికీ దే ఆర్ నాట్ రిచ్, దే కాంట్ అఫోర్డ్, ఆరోగ్యం పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంది,
సో వాళ్ళకి ఏదైనా చేయాలి అన్నారు. అప్పుడు వి కేమ్ అప్ విత్ అ ప్రోగ్రామ్, హెల్త్ ఇన్సూరెన్సే కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెక్స్. మీకు ఎంతమంది తెలుసో తెలియదు నాకు. ఆ ప్రోగ్రాంలో అందరూ మా మెంబర్స్ అందరూ వచ్చి ఎవ్రీ ఇయర్ ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేయించుకోవచ్చు. అది చాలామంది ఉపయోగించుకుంటున్నారు, కానీ ఇంకా చాలామంది కూడా చేయించుకోవచ్చు అని చేయించుకోవచ్చు. ఆ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేయించుకుంటే మేజర్ డిసీజెస్, మేజర్ ఇల్నెసెస్, సీరియస్ ఇల్నెసెస్ అవాయిడ్ చేయవచ్చు. కనుక మా వాళ్ళు మీకు మెంబర్స్కి ఇచ్చిన ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. దాదాపు ఇక్కడ ఉన్నాళ్ళల్లో చాలామంది చెప్పకూడదు ఈ హాస్పిటల్ సర్వీసెస్ యూజ్ చేసుకున్నారు ఏదో విధంగా. వాళ్ళందరికీ మీరందరూ మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇది. మీ అందరికీ మేము రిటర్న్గా ఇచ్చేది మీ హెల్త్, దానికి మాకు అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాం. అండ్ వీ ఆల్వేస్ బీన్ అసోసియేటెడ్ అండ్ వీ హోప్ టు బి కంటిన్యూస్లీ అసోసియేటెడ్ విత్ వాట్ ఎవర్ మా డస్ అండ్ సపోర్ట్ దెమ్ ఇన్ ఆల్ దేర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు ప్రెసిడెంట్ గారు, జయసూద్ గారు, పచ్చురు గోపాలకృష్ణ గారు, పాత్రికేయ మిత్రులు, ప్రెస్, సంతోషంగా ఉన్నాండి మేము. ఇందాక వీరందరూ మాట్లాడిన మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంచెలంచెలుగా పెరుగుతూ దాని వెనక ఉన్న పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ సెక్రటరీస్ కానీ మెంబర్స్ కానీ దే ఆల్ కోఆపరేటెడ్ వెరీ వెల్. అండ్ ఈ కమిటీలో జరిగే పథకాలు కానీ ప్రోగ్రెస్ కానీ శివాజీ రాజా అండ్ ఆల్ ది టీమ్ ఆఫ్ దట్ మా అసోసియేషన్ బాగా చేస్తున్నారు. నాకు ఈ కళ్యాణలక్ష్మి పథకం అనేది, మా విద్య పథకం అనేది ఫస్ట్ శివాజీ రాజాకి ఆయన మైండ్లో ఐడియా వచ్చింది. రాగానే మాకెవరికి చెప్పరా, రాగానే నరేష్ గారికి చెప్పారు. నరేష్ గారు అద్భుతం అన్నారు. నరేష్ గారు ఇమ్మీడియట్గా చాలా బాగుంది శివాజీ, అద్భుతమైన ఐడియా నీది, బ్రహ్మాండం అని తర్వాత మాకు చెప్పాడు ఆయన. నిజంగానే శివాజీ ఐ అప్రిషియేట్ దట్, సంబడీ విల్ గెట్ ఐడియా. ఇవాళ నీకు వచ్చింది రేపు ఇంకోటికి వస్తుంది, బట్ వాట్ యు గాట్ ద ఐడియా అది కేసీఆర్. సంక్రాంతి కళకళలాడిపోతుంది. అపోలో కళకళ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. మనం మా డైరీని పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ కళావాహిని శ్రీమతి ఉండండి సార్ డైరీ ముందు ఈ లాంచ్ డైరీని కృష్ణరావు అందుకుని మాని కలకాలం మా మరింత టేక్ ప్లీజ్. రంగురంగులుగా సో దాన్ని ఓపెన్ చేస్తారు. వారి సతీమణులు ఇద్దరికి ఫస్ట్ డైరీలు ఇస్తారు. ఒక్కరి
పరిశ్రమకు అంకితం చేసి సినీ పరిశ్రమ చిన్న పట్టణం నుంచి భాగ్యనగరం వరకు కూడా ఆ పయనంలో ఒక కీలకంగా వాళ్ళని నిలబడి ఈ రోజున మన మ్యూజిక్ రాలేదండి, చూడండి అమ్మ. శ్రీ డాక్టర్ కృష్ణరాజు గారు జనవరి 20వ తేదీన వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో మొగల్తూర్లో జన్మించారు. ఆయన నటనా నైపుణ్యానికి ఆయనకు రెబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నారు. ఆయన కెరియర్ లో 183 చిత్రాల్లో నటించి తన మొదటి సినిమా, ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించారు. రుద్రయ్య, మన ఊరి పాండవులు, తన రాజకీయ జీవితాన్ని 1900 కైకలూరు మరియు నర్సాపూర్లలో గెలుపొందారు. మరి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సేవలు అందించారు. ప్రత్యేక ధన్యవాదాలు.